నెల్లూరు నగరంలోని నరసింహకొండ రోడ్డు దుర్గానగర్ నందు వెలసి ఉన్న శ్రీ నవబాల దుర్గ ఆశ్రమ దేవస్థానము నందు అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కార్యనిర్వాహకురాలు మాధురి శ్రీకాంత్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. ఈ నెల 15 నుండి 24 వరకు 9 రోజులు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారు ప్రతిరోజు వివిధ రూపాల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుందని 23 తారీఖున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తూ, కావున నెల్లూరు ప్రజలందరూ కూడా దేవస్థానముకు విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుని కృపకు పాత్రులు కాగలరు అని తెలిపారు. నా పేరు మాధురి శ్రీకాంత్. శ్రీ నవబాల దుర్గాదేవి ఆశ్రమ దేవస్థానానికి చైర్పర్సన్. శ్రీ నవబాల దుర్గాదేవికి 20వ శరన్నవరాత్రులు జరుగుతున్నాయి 2023లో. ఈ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు 9 రోజులు జరుగుతాయి. అమ్మవారికి ప్రతిరోజులు అభిషేకాలు జరుగుతాయి, పలకి సేవలు సాయంత్రం ఉంటాయి, భజనా కార్యక్రమాలు మామూలుగా జరుగుతుంటాయి. ఈ దేవాలయంలో ఉభయాలు జరుగుతాయండి. ఉభయం జరిగిన ప్రతిసారి నవావరణ పూజ జరుగుతుంది, లఘు చండి హోమాలు కూడా చేస్తారు. ప్రతిరోజు అమ్మవారికి నవావరణ పూజ, లఘు చండి హోమాలు నిత్యం జరుగుతాయి ఈ 9 రోజుల్లో. అమ్మవారికి దుర్గాష్టమి రోజున, మహర్నవమి రోజున, విజయదశమి రోజున, అంటే 22వ తారీఖు, 23వ తారీఖు అండ్ 24వ తారీఖు అన్నదానం జరుగుతుంది. కావున భక్తులందరూ మీ రావాలని కోరుకుంటున్నాను. అండ్ విజయదశమి రోజున ఉదయం 10 గంటలకు కూచిపూడి నాట్య ప్రదర్శన ఉన్నది. అండ్ కోలాటం కూడా ఉందండి, సాయంత్రం కోలాటం ఉంది, అందరూ వచ్చి సరదాగా పాల్గొనవచ్చు. ఆ రోజు అన్నదానం కూడా ఉన్నది, అమరావతి కృష్ణారెడ్డి అంకుల్ వాళ్ళు చేయిస్తున్నారు మధ్యాహ్నం. సో అందరూ వచ్చి అమ్మవారి ప్రసాదాలు తీర్థాలన్నీ తీసుకొని సంతోషంగా ఉండాలని కోరుతున్నాను.